మేడం గారు నమస్కారం. నమస్తే నాయన, బాగున్నాం బాబు. చాలా సంతోషం అండి, మీ కుటుంబానికి తెలుగుదేశం అప్పుడు అండగా నిలుస్తుంది. ఈసారి కూడా మీపై నమ్మకంతో తెలుగుదేశం చాలా మీకు టెక్కటవడం చాలా గర్వకారణం. అయితే ఇప్పుడు శృంగర్ కోటలో మీరు గతం 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరున్న హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అసలు మీరు వెళ్ళిన తర్వాత శృంగర్ కోట నియోజకవర్గ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇక్కడ పడుతున్న ప్రజలు ఇబ్బందులు ఏంటి? అందరికీ నమస్కారం. ఇంటింటికి వెళ్ళేటప్పుడు ప్రజలంతా కూడా ఎంతో అభిమానంతో స్వాగతం పలుకుతూ, ప్రభుత్వ వ్యతిరేకత ఒక పక్కుంది, అలాగే ప్రజల్లో లలితమ్మ అంటే పిలిస్తే పలుకుతుంది, మాకు తోడుంటుందని ఒక నమ్మకం కూడా అభిమానం ఉంది. గతసారే మేము మిమ్మల్ని గెలిపించుకోకపోవడం మా దురదృష్టం అని అభిమానంతో అయితే ప్రజలంతా ముందుకు నడిపిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారిని ఓడించుకోవడం వల్లనే ఇటువంటి కష్టాలు వచ్చాయని పేద మధ్యతరగతి కుటుంబాలు అన్నీ చెప్తున్న మాటలు. ఒక పక్క పార్టీ, ఒక పక్క నాపై అపూర్వమైన నమ్మకం గౌరవంతో ఇవాళ ఎన్నికల ప్రచారంలో నేను ముందుకెళ్తున్నాను. ప్రధానంగా 2009 నుంచి 2014 మరి నేను ప్రతిపక్ష శాసనసభ్యురాలుగా ఉన్నాను. ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పితే ఆనాటి ప్రభుత్వం నిధులు ఇవ్వలేని కారణంగా అభివృద్ధి అనేది చేయలేకపోయిన మాట వాస్తవం. 14 నుంచి 19 రెండోసారి మళ్ళా ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించినప్పుడు నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలకి కొంత శాతం న్యాయం చేశాననే భావిస్తాను. కొంత విద్యా వ్యవస్థకు సంబంధించి మరి ఆనాటి లోటు బడ్జెట్లో కొత్త కాలేజీలు, జూనియర్ కానీ డిగ్రీ కాలేజీలు శాంక్షన్ విషయంలో కొంత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి ముందుకెళ్తున్న తరుణంలో ఒక విద్యలోనే నా నియోజకవర్గంలో ఆనాడు కొంత నేను కొత్త వలస డిగ్రీ కాలేజ్ కావచ్చు, జామి జూనియర్ కాలేజు, ఇతర మండలాల జూనియర్ కాలేజీలు కావచ్చు, కొంత నేను ఆనాడు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాను. శాంక్షన్ ఇచ్చే టైంకి ఎన్నికలు కూడా రావడం, మళ్ళా ఎన్నికలకు మేము వెళ్ళిపోవడం జరిగింది. మరి అందులో ఇంకా ప్రధానంగా ఈసారి నేను బాధ్యత పడాల్సిన అవసరం నా పైన ఉంది. ఈసారి శాసనసభ్యురాలుగా నడిపించమని చెప్పాను ప్రజల్ని. మరి అలా అని ఈ 5 ఏళ్ళ ఎమ్మెల్యే కడుమండి శ్రీనివాసరావు ఆ కాలేజీని తీసుకొచ్చాడా అంటే వాటికి అతి గతి లేదు. నత్తనడకను పూర్తిగా మరి పడుకోబెట్టేశారు. కనీసం వాటి ప్రతిపాదనల మాట కూడా ఎక్కడ ప్రస్తావించకపోవడం కూడా చాలా దురదృష్టం. అందుకే ప్రజలందరూ కూడా లలితమ్మ మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి పనిచేస్తుంది అనే ఒక నమ్మకం అభిమానం అయితే నా కుటుంబం మీద ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు, శ్రీ భరతబాబు గారి సహకారంతో ఎక్కడైతే నాకు ఈ మా నియోజకవర్గంలో యువత అంతా ఇవాళ చదువుకొని ఖాళీగా ఉన్నారో తప్పకుండా ఐటీ సంస్థను కూడా ఒకటి ఇక్కడ ఒక చిన్న కంపెనీని తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో కూడా ఈసారి బాధ్యత పడతాను. విద్యా సంస్థల్లో కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి విద్య అందే దిశగా నా వంతు సహకారం అనేది పూర్తిగా నియోజకవర్గ ప్రజలకు చేస్తాననే భావిస్తున్నాను. మేడం గారు, ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మిగిలి ఉన్న సమస్యలు ఏంటి, వాటిని మీరు ఏం గుర్తించారు, వాటిపై మీరు ఎలా మీ ఆ పార్టీ అధిష్టానం దృష్టి తీసుకువెళ్తారు, ఇప్పటికేమైనా చంద్రబాబు గారు నాయుడు గారి దృష్టిలో ఆ సమస్యలు పెట్టారా? అదే ప్రధానంగా చెప్పాను కదమ్మా, కొత్త వలస డిగ్రీ కాలేజ్, జామి జూనియర్ కాలేజీ, ఎల్కోట్ జూనియర్ కాలేజీ, ముఖ్యంగా మన జిల్లాకి విజయనగరం జిల్లాకు వచ్చిన ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే పక్క నియోజకవర్గానికి ప్రయత్నం చేసిందో అక్కడ కాకుండా మా ప్రాంతంలోనే మళ్ళా భవిష్యత్ రోజుల్లో మా ప్రాంతంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఆనాడు కాంపౌండ్ వాళ్ళు కట్టి ప్రారంభించామో మళ్ళా ఇక్కడే శంకుస్థాపన దిశగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పటికే లోకేష్ గారు, భరత్ గారు, బాబు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది.
అలాగే భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ అనేది రెండు నియోజకవర్గాలకు సంబంధించి, ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సంబంధించి ఉన్న కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. దాన్ని కూడా మళ్ళా పూర్వవైభవానికి త్వరలో తెరిచే దిశగా మా ప్రభుత్వం వచ్చి వెంటనే చంద్రబాబు గారి సహకారంతో తప్పకుండా మా రైతాంగాన్ని ఆదుకుంటాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఏదైతే గతంలో చంద్రబాబు గారు శాంక్షన్ చేసిన పతంజలి ప్రాజెక్టు ఉందో దాన్ని కూడా మళ్ళా ఇక్కడే ప్రారంభించే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇంకా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అయితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే జయంగా పనిచేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. మేడం గారు, ప్రధానంగా మీ అభ్యర్థత్వాన్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు మొన్నటి వరకు వ్యతిరేకించారు, అసలు ఆ పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏంటి? అంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నికల సమయం అప్పుడు టికెట్లు ఆశించడం అనేది సహజం. మరి ఇక్కడ కూడా ఒక ఎన్ఆర్ఐ ఆశపడ్డారు, కానీ మళ్ళా చంద్రబాబు గారు ప్రజా సర్వే చేసుకొని ప్రజల్లో నుంచి వచ్చిన అభిప్రాయ సేకరణతో ఏకీభవిస్తూ వారికి కూడా కృష్ణగారు గొంపు కృష్ణగారు కూడా నచ్చజెప్పి ఆమెకి పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఉన్నారనేది ఒక పక్క అతని మనసులో అభిమానం ఉంది. అలాగే ప్రజా అభిప్రాయ సేకరణ 10 సర్వేలు చేయించుకొని ప్రజల్లో వచ్చిన ఆ అభిప్రాయానికి ఇవాళ చంద్రబాబు గారు గౌరవ అభిమానంతో నమ్మి నాపైన ఈ బాధ్యత పెట్టి ముందుకు ఈ టికెట్ విషయంలో ఇవ్వడం జరిగింది. మా మధ్యన తెలుగుదేశంలో ఎటువంటి పరపచ్చలు లేవు. భరత్ గారు లోకేష్ గారు సహకారంతో కృష్ణగారు నేను ఆ దగ్గర కూర్చొని కార్యాచరణ ప్రణాళిక కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాము. విభేదాలు అనేవి ఏవి లేవు. కాకపోతే ఎన్నికలప్పుడు అన్ని పార్టీల్లో టికెట్లు ఆశపడ్డంలో అది తప్పేం కాదని నేనైతే భావిస్తున్నాను. భవిష్యత్ రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే వెంటనే నా బాధ్యత కృష్ణగారిని కూడా సముచిత గౌరవాన్ని పార్టీలో ప్రభుత్వంలో ఒక సింబలాజికల్ ఒక అధికార గౌరవాన్ని కూడా కల్పించడానికి నా వంతు ప్రయత్నం బాధ్యత కూడా నేను చేస్తానని మాటిస్తున్నాను. అంతేగాని మా మధ్య విభేదాలు అయితే లేవు. మేడం గారు, నియోజకవర్గంలో ప్రధానంగా జిల్లాలో కింగ్ అంటే బొత్స అనే వ్యక్తి, వాళ్ళ భార్య ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆ ప్రభావం అసలు మీపై ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవన్నీ అపోహలు మాత్రమే. ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ ఆ వెంకన్న స్వామి దయ వలన క్యాడరు మేమంతా వర్క్ చేసుకుంటున్నాం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి, మా రాజకీయాలు మావి. ఇందులో ఒక విషయం గమనించాలి, ఇక్కడ గతంలోనే ఒక యువకుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశారు మూర్తి గారు వారసులుగా. మరి ఆనాడు కొన్ని కోణాల్లో కొన్ని పరిస్థితుల్లో ఓటమి జరిగింది తప్పితే ఇది మళ్ళా పునరావృతం అవదని నేనైతే భావిస్తున్నాను. యువకుడు విద్యావంతుడు, ఈ విశాఖ పార్లమెంట్లో అనేక సమస్యలు 7 నియోజకవర్గాల్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకత్వం అనేది భరత్ గారిలో ఉంది. భరత్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో భవిష్యత్ రోజుల్లో పార్లమెంటుకి సంబంధించి నా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, పెందుర్తిటు అరకు 4 లైన్, మరి ఆనాడు చంద్రబాబు గారు గడ్కరీ గారి సహకారంతో ప్రతిపాదనలు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పార్టీ కడుబండి శ్రీనివాసరావు అండ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కనీసం దాన్ని గ్రౌండ్ కూడా ఈ 5 ఏళ్ళలో చేయలేకపోయారు. ఆ అంశాలు కూడా మళ్ళా కేంద్రంతో చర్చించి మాకు అతి విలువైన యాక్సిడెంట్లు ఇప్పటికే చాలా ఎక్కువ జరుగుతున్నాయి, వాటిని నివారించడానికి మాట్లాడి మాకు న్యాయం చేయడానికి భరత్ గారు పూర్తి హామీలు అన్ని నియోజకవర్గాల్లో ఆయన పని అనేది చాలా విలువైంది కనుక మాకు ఆ నమ్మకం ఉంది. భరత్ గారితో ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని నేనైతే భావిస్తున్నాను. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, యువకులు కూడా ఆదరిస్తున్నారు. ఇవాళ ఎక్కడ యువకులు వెళ్ళినా యువకులంతా మాట్లాడేది ఒకటే, మాలా ఒక్కరోడు మేము మాకు అతను తోడు ఉంటారు, ఆయన మాకు తోడు ఉంటారు అనే మాట కూడా వస్తుంది.
భరత్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. గెలిపించాల్సిన బాధ్యత కూడా మా ఎస్కోడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అందరి పైన ఉంది. అటువంటి అపోహలు అనేవి ఎక్కడ ఏవి లేవు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటారు. ఇందులోనేమీ భయభ్రాంతులు గురైపోయే పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో లేదు. మేడం గారు, శాసనమండలి సభ్యులు రఘురాజు గారి భార్య వైస్ ఎంపీపీ సుధారాణి గారు మీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, వారు మనస్ఫూర్తిగా మీకు సహకరిస్తారని భావిస్తున్నారా? ఇది చాలా సంతోషం నాయన. నేను గొంప కృష్ణ గారంటే తెలుగుదేశం వగ్గూటి పక్షులవి. ఇవాళ ఎంత సంతోషం అభిమానం అంటే, అధికార పార్టీలో పదవులతో ఉన్న కేడర్ అంతా రఘురాజు గారు, మిస్సెస్ సుధారాణి గారు వైస్ ఎంపీపీగా మండల పరిషత్ కుంటూ కూడా, మరి ఏదైతే ఈనాటి వైఎస్ఆర్ పార్టీ కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గుర్తింపు లేదు, గౌరవం లేదని, ప్రజలకు సర్వీస్ అందించాలని, మమ్మల్ని అభిమానం నమ్మకం, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఇవాళ ఆవిడ పెద్ద మనసుతో లోకేష్ బాబు గారి చేతుల మీదుగా కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీకి రావడం ఇది చాలా సంతోషం. మేము కూడా స్వాగతించాం. ఆమె మనస్ఫూర్తిగా మాకు పనిచేస్తూ రోజు నా క్యాంపెయిన్లో ఆమెతో పాటు పూర్తిగా పదవులతో ఉన్న కేడర్ అంతా కూడా వస్తున్నారు. ఇది ఎటువంటి అపోహలకు తావులేదు. ఆమె మాతో మనస్ఫూర్తిగా ఏకీభవించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు రోజుల్లో ఈ ఎస్కో నియోజకవర్గం ఇంకా ఏవేవైతే ప్రజలకు సర్వీస్ ఇవ్వాల్సిన పనులు ఉన్నాయో, అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ, అందరం బాధ్యత పడి 5 మండలాల్లో పనిచేయడం కోసమే ఇవాళ ఈ కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు కలవడం కూడా చాలా అదృష్టం. నేను అదే కదా మీకు చెప్తున్నాను, భగవంతుడి దయ వల్ల భారీ మెజార్టీతో ఇద్దరిని గెలిపించడానికి అందరం కలిసిమెలిసి ముందుకెళ్తూ అన్ని ప్రణాళికలతో అందరం కలిపి భరత్ గారికి నాకు ఓటేయడానికే నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇందులోనైతే ఎవరు ఏది మాట్లాడినా అవన్నీ కూడా ఉత్తి అనవసరం. ఆమె మనస్ఫూర్తిగా మాకు పనిచేస్తున్నారు. ఆమెను కూడా మేము అభినందిస్తున్నాం. భవిష్యత్ రోజుల్లో ఆమెను కూడా గౌరవించుకుంటూ చంద్రబాబు గారి దగ్గర కూడా అధికారం వచ్చిన తర్వాత ఆమెకు ఒక గౌరవాన్ని కల్పించే ముందుకెళ్తాం. థ్యాంక్ యూ మేడం గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. శృంగవరపుకోటలో కోల లలిత కుమార్ గారు విజయం సాధించి మరి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.